తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం రేపు సూర్యగ్రహణం సందర్భంగా శనివారం రాత్రి ఆలయాన్ని యథావిధిగా స్వామివారికి ఆరగింపు నిర్వహించి మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు సూర్యగ్రహణం, గ్రహణం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం రేపు సూర్యగ్రహణం సందర్భంగా శనివారం రాత్రి ఆలయాన్ని యథావిధిగా స్వామివారికి ఆరగింపు నిర్వహించి మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 1:49 వరకు సూర్యగ్రహణం, గ్రహణం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ శుద్ధి ఆరాధన ఆరగింపు చేసి సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు భక్తులకు దర్శనాలు అనుమతించనున్నారు. సాయంత్రం 6:00 నుండి యథావిధిగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయాందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైనా గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలని అర్చకులు సూచిస్తున్నారు. ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య దేవాలయంలో ఈ సంవత్సరం రేపు అనగా ఆదివారం నాడు జ్యేష్ఠ బహుళ అమావాస్య. రేపు ఈ రోజున ఏర్పడేటువంటి పాక్షిక సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం రాత్రికాలపు పూజా కార్యక్రమాలు పౌర్ణమి సేవ వరకు కూడా నిర్వహించి అనంతరం ఆలయాన్ని ద్వారబంధనం చేయడం జరుగుతుంది. తిరిగి రేపు సూర్యగ్రహణ విమోచనం అనగా సూర్యగ్రహణం 10:21 పడుతుంది. 1:49 విడిచిపెడుతుంది. ఆ తర్వాత ఆలయాన్ని సుప్రభాతాది కైంకర్యాలు, విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి గ్రహణ శాంతికి నవకలశాభిషేకము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ప్రాబోధిక మాధ్యాహ్నిక నివేదన ఇవన్నీ యథాప్రకారంగా జరుగుతాయి. 3 గంటలకు తెలియజేయడం జరుగుతుంది. మరలా సాయంకాలం యథాప్రకారం పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. ఈ గ్రహణం సూర్యగ్రహణం క్షీరసాగర మదనంలో అమృతం దేవతలకి సంప్రాప్తం చెందుతుండగా ఒక రాక్షసుడు మృతత్వం పొందలేదు, అమృతమయం సిద్ధించింది, కానీ ఖండాంతరం అయిపోయింది. శిరస్సు దేహము రాహుకేతువులుగా ఈ సందర్భంలో రాహువు కేతు అనేటువంటి గ్రహాలకు శ్రీ మహావిష్ణువు ఒక వరం అనుగ్రహించిన అమృతం అనేటువంటిది సిద్ధించింది కాబట్టి దానికి మృతతత్వం లేదు కాబట్టి ప్రతి సంవత్సరము ఒకసారి మీరు సూర్యచంద్రాదులను మీరు కబళించవచ్చు.